welcome to SKB Shots. Well, Mumbai Indians, వాళ్ళ 5వ మ్యాచ్ ఆడబోతుంది పంజాబ్ కింగ్స్ తో. ముంబై ఇండియన్స్ 5వ మ్యాచ్ ఎందుకు స్ట్రెస్ చేశారంటే, 4 మ్యాచ్లు అయిపోయినాయి, 4 మ్యాచ్ల్లో కూడా వాళ్ళు ఓటమినే చవి చూశారు. చాలా చేంజెస్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఎస్పెషలీ టీమ్ని తారుమాల్ చేసిన సందర్భం కూడా మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో వాట్ విల్ దే డూ ఇన్ దేర్ 5th మ్యాచ్ అనేది ఈ యొక్క మ్యాచ్ ఒక టాకింగ్ పాయింట్. పంజాబ్ కింగ్స్ ఆన్ ది అదర్ హ్యాండ్, వాళ్ళకి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు దే డిడ్ వెల్, 190 స్కోర్ చేశారు గుజరాత్ టైటన్స్ బౌలింగ్ అగేన్స్ట్గా. బట్ గుజరాత్ టైటన్స్ అంత స్కోర్ కొట్టనిచ్చేలా కూడా వాళ్ళు బౌలింగ్ మారింది, అది ఒక పెద్ద సమస్య. ఒడియన్ స్మిత్ ఆండ్రూ రసెల్ బౌలింగ్లో పరుగులు ఇచ్చాడు, తెవాటేక్ లాస్ట్ 2 బాల్లో పరుగులు ఇచ్చాడు. బట్ ఆండ్రూ రసెల్ అనే దానికన్నా కూడా లాస్ట్ మ్యాచ్ అతను ఇంకా బాగా ట్రబుల్ చేస్తుంది. మయాంక్ అగర్వాల్తో వచ్చి చెప్పాడు దట్ వి విల్ బ్యాక్ హిమ్ అని చెప్పేసి. బట్ ఇలా 2 రన్స్ ఇవ్వడం అనేది ఒడియన్ స్మిత్ కాన్ఫిడెన్స్ మీద ఎంతటి గట్టి బ్రేక్ వేస్తుంది అనేది కూడా చూడాల్సిన అంశం ఉన్నాను ఇండివిజువల్ లెవెల్. ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంటే ప్రతి ఒక్క క్రికెటర్కి అది దాటేది అధిగమించి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళ క్రికెటింగ్ జర్నీస్లో. సో ఒడియన్ స్మిత్ పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వెల్, డూ ఎఫెక్ట్స్ ఆర్ దేర్ కాదనట్లేదు. బట్ అగైన్ మనం చూస్తూ వచ్చాం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు చోక్ ది ఆపోనెంట్స్ ఇనిషియల్ వికెట్స్ పవర్ ప్లేలో ఎస్పెషలీ పడినప్పుడు. ప్రతి స్టేడియంలో బ్రబన్ అఫ్కోర్స్ ఎక్కువ డ్యూ లేకుండా ఉండడం కూడా చూస్తూ వచ్చాం. బట్ డివై పాటిల్లో కానివ్వండి, లేకపోతే వాంఖేడేలో కానివ్వండి, అండ్ అలాగే పూణేలో కూడా అంత ఎక్కువ డ్యూ లేదు. బట్ స్టిల్ దేవర్ ఏబుల్ టు షోక్ ది ఆపోనెంట్స్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కడో అక్కడ బ్రేక్స్ వేయగలిగారు. సో దాని నుంచి క్యూ తీసుకోవాల్సిన అవసరం ఉంది 2 టీమ్స్కి కూడా. అండ్ ముంబై ఇండియన్స్ అఫ్కోర్స్ దారంట ప్రెషర్, అండ్ పంజాబ్ కింగ్స్ దాన్ని అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ ప్రెషర్ ఇంకా ఎట్లా స్ట్రెంగ్థెన్ చేయొచ్చు, ఇంకా గట్టిగా వాళ్ళ మీద ఎట్లా ఎగ్జర్ట్ చేయొచ్చు, వాళ్ళకి అగేన్స్ట్గా వర్క్ అయ్యేలాగా ఎలా చేయాలని చెప్పేసి పంజాబ్ కింగ్స్ ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. పంజాబ్ కింగ్స్ ఆన్ ది అదర్ హ్యాండ్, వాళ్ళు దే లాస్ట్ మ్యాచ్ విచ్ దే ఫెల్ట్ గెలిచేస్తారని, అది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది వాళ్ళకి. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే లివింగ్స్టన్ డ్రీమ్ ఫామ్లో ఉన్నాడు, రబాడా అండ్ అలాగే రాహుల్ చహర్ పీక్ బౌలర్స్ వాళ్ళిద్దరికి కూడా, వాళ్ళిద్దరు కూడా మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. తో లాస్ట్ టైం రాహుల్ చహర్ రన్స్కి వెళ్ళినా కూడా హీ వాస్ గెటింగ్ యూ వికెట్స్, అది అర్థం చేసుకోవాల్సిన అంశం. రబాడా కొంత రన్స్కి వెళ్ళాడు, దాన్ని అడ్రస్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. హర్షదీప్ వైభవరారా వాజ్ గుడ్, వైభవరారా దగ్గర ఇంకా మంచి పర్ఫార్మెన్సెస్ కావాలని చెప్పేసి పంజాబ్ కింగ్స్ కోరుకుంటూ ఉంటుంది. హర్షదీప్ లెవెల్ పెంచాలని అనుకుంటూ ఉంటారు. బట్ దేర్ బ్యాటింగ్ మయాంక్ అగర్వాల్ హాస్ బిన్ ఫెయిల్, వాళ్ళ క్యాప్టెన్ బ్యాట్తో ఏమాత్రం రాణించట్లేదు, అది పెద్ద సమస్య అవుతుంది. అండ్ బేర్స్టో 1 డౌన్ ఉన్నాడు. సో విల్ దేర్ బి అ చేంజ్? బేర్స్టో ఓపెనింగ్ పంపించి లేదు జానీ యూ ప్లే అప్ ది ఆర్డర్, కావాలంటే నేను 1 డౌన్ ఆడతానని చెప్పేసి మయాంక్ ఏమని అనగలడా? ఆ ఒక ఆలోచన ఎట్లా వర్కౌట్ అవుతుంది కూడా చూసుకోవాల్సిన అంశం. ఎందుకంటే బేస్టో ఇస్ వెరీ గుడ్ అట్ టాప్ ఆఫ్ ది ఆర్డర్. బేస్టో గురించి మనం మాట్లాడుతాం కానీ మళ్ళీ రాజపక్ష పరిస్థితి ఏంటనేది కూడా మాట్లాడుకోవాలి. రాజపక్ష బేర్స్టో ఇద్దరు టీంలో ఉండాలి అంటే కనుక ఒడియన్ స్మిత్ని ఆపాలి. ఎందుకంటే లివింగ్స్టన్ని అస్సలు తెలియరు టీంలోంచి, రైట్? ఆ తర్వాత మీరు రబాడాని తీసేస్తే బౌలింగ్ యూనిట్ కూడా అటు ఇటు కనిపిస్తూ ఉంటుంది. సో ఒడియన్ స్మిత్ పోవాలి, ఇక్కడ రాజపక్ష రావాలి అంటే కనుక దెన్ యూఆర్ యాక్చువల్లీ పుషింగ్ బేర్స్టో టాప్ ఆఫ్ ది ఆర్డర్. 2 డౌన్లో 3 డౌన్లో లివింగ్స్టన్ అండ్ అలాగే రాజపక్సార్తో లివింగ్స్టన్ మై టేక్ ద ఫినిషర్ రోల్స్ ఇఫ్ అట్ ఆల్ నెసెసరీ అనుకుంటే కనుక, లేదా ముందే వచ్చి లాస్ట్ దాకా బ్యాటింగ్ చేసి రాజపక్సాకి అలాంటి రోల్ ఇవ్వచ్చు. బట్ ఒకవేళ ఒడియన్ స్మిత్ కనుక మిస్ అయ్యారంటే వాళ్ళ దగ్గర ఉన్న బౌలింగ్ ఆప్షన్స్ ఏంటి? రిషి ధవన్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్, వాళ్ళకి అటు బ్యాటింగ్ చేయగలడు బౌలింగ్ చేయగలడు. దే కెన్ రీప్లేస్ విత్ రాజ్ బావా, స్టార్టింగ్లో తన టీంలో తీసుకున్నారు కాబట్టి ఓకే ఫైన్ కమ్ అని చెప్పేసి మాట్లాడచ్చు. లేదు లెట్ స్ట్రెంగ్థెన్ అవర్ బౌలింగ్, మన బౌలింగ్ వల్ల కదా రన్స్ వెళ్ళే ఒక ప్రాపర్ బౌలర్ని తీసుకుందాం అనుకుంటే కనుక దే కెన్ గెట్ ఇన్ సందీప్ శర్మ, ఇషాన్ పురేల్ లాంటి బౌలర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. లేదా ఒక స్పిన్నింగ్ బౌలర్ని కూడా తెచ్చుకుందాం, అందరు స్పిన్నర్స్ తక్కువ ఉన్నారు, రాహుల్ చహర్ ఒక్కడే ఉన్నాడు, స్లోవర్ బౌలర్స్ ఉంటే బెటర్ అనుకుంటే హర్ప్రీత్ బ్రార్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. సో వాళ్ళ దగ్గర మంచి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఎఫ్ అట్ ఆల్ దే వాంట్ భానుక రాజపక్సే టు కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఒడియన్ స్మిత్, లేదు అనుకుంటే కనుక బేసిక్ వాళ్ళు చేంజ్ చేయాల్సింది ఏం లేదు. లాస్ట్ మ్యాచ్లో కూడా చెప్పా, మన ఎస్కేబీ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మేము కూడా పెట్టా, 5 ఫారినర్స్ ఉంటే టీమ్ సెట్ అని. బేసిక్లీ దే హ్యావ్ ద సేమ్ ప్రాబ్లమ్ అని. బట్ దే హ్యావ్ టు బి వెరీ గుడ్ విత్ దర్ బౌలింగ్ ఎగ్జిక్యూషన్స్, అది చాలా ఇంపార్టెంట్. ఫీల్డ్లో కూడా కొంచెం స్లాపీ కనిపించారు, అది కూడా చెక్ చేసుకుంటే కనుక బెటర్గా ఉంటుంది వాళ్ళకి. ముంబై ఉంది అదర్ హ్యాండ్, లాస్ట్ టైం ఇద్దరు ఫారినర్స్తో వెళ్ళడం అనేది చాలా సర్ప్రైజింగ్ మూవ్. సింపుల్ రీజన్ ఏంటంటే మీ దగ్గర రిలే మెరిడిత్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, అలాగే టిమాల్ మిల్స్ ఉన్నాడు, టిమ్ డేవిడ్ ఉన్నాడు మీ దగ్గర. ఇలా మీకు ఫారినర్స్ ఉన్న సమయంలో యు ఆర్ నాట్ యూజింగ్ దమ్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ముంబై దగ్గర నుంచి. రోహిత్ శర్మ చెప్పాడు ఆపోజిషన్ పరంగాను గ్రౌండ్ పరంగాను మేము డిసిషన్స్ తీసుకుంటా ఉంటాం అని చెప్పేసి. బట్ దట్ డస్ నాట్ వర్క్ దట్ వే. టిమ్ డేవిడ్, డివాల్ బ్రేవిస్, కైరన్ పోలార్డ్, రైలే మెరిడిత్,
అండ్ అలాగే మీకు ఇక్కడ టిమాల్ మిల్స్, వీళ్ళు ఐదుగురులో నలుగురు ఆడించారు. ఇఫ్ ఎ ఫీలింగ్ పొలాడ్ ఈస్ లయబిలిటీ విల్ ద టేక్ ద టఫ్ కాల్, చెప్తారా పొలాడ్కి బాబు నువ్వేం చేయట్లేదు. కానీ పొలాడ్ ఓవర్లు ఇస్తున్నాడు వాళ్ళకి, దో ఒక ఓవర్ రెండు ఓవర్ రన్స్కి వెళ్తున్నా కూడా ఆ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ ఏదైంది, పొలాడ్ ఫినిష్ చేస్తున్నాడు అక్కడ. సో పొలాడ్ని తీయడం కష్టం. సో ది హ్యావ్ టు ఫిగర్ థింగ్స్ అవుట్, ఎవరెవరు వస్తే ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి అని చెప్పి. ఉనాద్ కట్ లుక్డ్ గుడ్ లాస్ట్ మ్యాచ్లో, బిట్స్ అండ్ పీసెస్లో తను బాగానే కనిపించాడు. సో తనని కంటిన్యూ చేస్తూ బాజిల్ తంపి ఒక మ్యాచ్ బాగా వేసాడు, ఒక మ్యాచ్ బాగా వేయట్లేదు, ఒక మ్యాచ్ సరిగ్గా వేస్తాడు, ఒక మ్యాచ్ బాగా వేయట్లేదు. సో ఒక లెఫ్ట్ ఆర్మర్ ఉంటే బెటర్. అండ్ అలాగే బుమ్రా ఎలాగో ఉన్నాడు, లెట్స్ గో ఫర్ రైలీ మెరిడిత్ అండ్ టిమాల్ మిల్స్ అనుకుంటే కనుక, రైలీ మెరిడిత్, టిమాల్ మిల్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ నాథ్కట్, 7, 8, 9, 10, 11 బౌలింగ్ ఇక్కడే అయిపోయింది. సో అబ్సల్యూట్లీ రావింగ్ ప్రాబ్లం దేర్. సో 7, 8, 9, 10, 11 మీకు అయిపోతే ఎవరు కూడా అంత సాలిడ్గా బ్యాటింగ్ చేయలేరు. సో 5 డౌన్ యూర్ హ్యావింగ్ రైలీ మెరిడిత్ ఆర్ మురుగన్ అశ్విన్ కమింగ్. సో దట్స్ అ బిగ్ ఇష్యూ. సంజయ్ యాదవ్ ఉన్నాడు వాళ్ళ దగ్గర, మళ్ళీ డ్యూ ఫ్యాక్టర్లు అది ఇది అనుకుంటే అది వర్కౌట్ అవుతుందని ఆలోచించుకుంటారు. సో దే హ్యావ్ అ ప్రాబ్లమ్ ఇన్ దర్ హ్యాండ్స్ ముంబై ఇండియన్స్, ఎందుకంటే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, అండ్ ఆ తర్వాత యూ వాంట్ పొలాడ్, యూ వాంట్ టిమ్ డేవిడ్, యూ వాంట్ డివాల్డ్ రివిస్. సో ఇలాంటప్పుడు వాళ్ళ కష్టాలు అవుతాయి. సో ద బెటర్ థింగ్ టు డూ ఫర్ దెమ్ ఈజ్ స్ట్రెంగ్ అన్ దర్ బ్యాటింగ్, ఎందుకంటే డివాల్డ్ రివిస్ లెగ్ స్పిన్ కూడా వేసాడు, పొలాడు బౌలింగ్ వేస్తున్నాడు, వీళ్ళిద్దరు ఉన్నారు. గెట్ టిమ్ డేవిడ్ ఇన్, ఎందుకంటే నెంబర్ 4లో సూర్య ఆడుతున్నాడు. 5, 6, 7లో డివాల్ బ్రేవిస్ ఇస్ బౌలింగ్, కైరన్ పొలాడ్ ఇస్ బౌలింగ్, టిమ్ డేవిడ్ కూడా అవసరం అయితే బౌలింగ్ చేయగలిగినప్పుడు 5, 6, 7 వీళ్ళని తీసుకొచ్చారు. వీళ్ళని తీసుకొచ్చి లెట్ సీ హౌ థింగ్స్ గో అనేది ఆలోచించుకోవాలి. అండ్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఉంది, కదా 7 దాకా బ్యాటింగ్ అనిపిస్తుంది. అండ్ దెన్ ఆ తర్వాత మీ దగ్గర మీకు కావాలంటే ఎక్స్ట్రా పేస్తోనే వెళ్ళాలనుకుంటే కనుక, మీకు ఎంతమంది ఫారినర్స్ చూసారు, 3 ఫారినర్స్ చూస్ అయిపోయారు, ఒకే ఫారినర్కి చోటు ఉంది కాబట్టి మెరిడిత్ని తీసుకొస్తారా, మిల్స్ని తీసుకొస్తారా అనేది వాళ్ళ కాల్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ దే హావ్ టు సీ. ఎందుకంటే రోహిత్, ఇషాన్, తిలక్, సూర్య, అండ్ ఆ తర్వాత మీకు పొలాడ్, బ్రేవిస్ పెట్టుకున్నారంటే దెన్ అగైన్ యువర్ 7, 8, 9, 10, 11 యూఆర్ లుకింగ్ ఎట్ ప్రాబ్లమ్స్. అది వాళ్ళ దగ్గర ఉన్న సమస్య. సో కీ ప్లేయర్స్ ఎవరు అనుకుంటే కనుక, బుమ్రా డెఫినెట్లీ, రోహిత్ శర్మ ఆబ్వియస్లీ, రోహిత్ శర్మ షూట్ ఫైర్, రోహిత్ శర్మ కనుక తన షోల్డర్ మీద రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకెళ్ళకపోతే ముంబై కష్టం. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. పంజాబ్ నుంచి చూసుకుంటే అఫ్కోర్స్ మీకు లివింగ్స్టన్, రాహుల్ చహర్, కయూజ్ రబాడా, వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ లేదు. అఫ్కోర్స్ శిఖర్ ధవన్ స్టార్ట్లను తీయడం, మయాంక్ అగర్వాల్ ఫికెన్ గెట్ టు ఫామ్, అది కూడా బాగా హెల్ప్ అవుతుంది. కీ బ్యాటిల్స్ మనం మాట్లాడుకోవాలంటే లివింగ్స్టన్ వర్సెస్ బుమ్రా అనేది మంచి బ్యాటిల్లా కనిపిస్తూ ఉంటుంది మనకి ఎప్పటికైనా కూడా, దట్స్ అ గుడ్ బ్యాటిల్. అలాగే బుమ్రా వర్సెస్ మయాంక్ అగర్వాల్గా చెప్పుకోవచ్చు, బేర్ స్టో అని చెప్పుకోవచ్చు, అది కూడా ఒక మంచి బ్యాటిల్లాగానే మనం చూసుకోవచ్చు. అండ్ రబాడా వర్సెస్ రోహిత్ శర్మ, అఫ్కోర్స్ ఇట్స్ అ వెరీ గుడ్ బ్యాటిల్ టు వాచ్. రాహుల్ చహర్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్, ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ గోస్ బిహైండ్ స్పిన్నర్స్ కాబట్టి రాహుల్ చహర్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు ముంబైకి ఆడిన వాళ్ళు లాస్ట్ సీజన్. సో వాళ్ళ మధ్య పోటీ ఎలా ఉంటుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ముంబై సంజయ్ యాదవ్ వైపు వెళ్తారంటే అదే అనుకున్న పాయింట్ కదా, దే ఆర్ ఫిగరింగ్ అవుట్ ఏంటి అని. ఒకవేళ డివాల్ బ్రేవిస్ కూడా స్పిన్ వేస్తాడు అంటే కనుక దే మైట్ నాట్ గో ఫర్ సంజయ్ యాదవ్. ఒక ఓవర్ డివాల్ బ్రేవిస్ అయితే వేయించి, రెండు ఓవర్లు పొలాడ్స్ అయితే వేయించి దిల్ హ్యావ్ దిల్ ఫిగర్ థింగ్స్ అవుట్. బెస్ట్ వే టు డూ ఇస్ పొలాడ్స్ అయితే పవర్ ప్లేలో ఒక ఓవర్ లేదా ఒక ఓవర్ వేయించేశారంటే అక్కడ సెట్ అవుద్ది. ఆ తర్వాత ఓవర్ ఎక్కడొక్కడ మధ్యలో వికెట్ పడిన వెంటనే వేయించారు. ఇక్కడ ద ప్రాబ్లమ్ విత్ ముంబై ఇండియన్స్ ఏంటి అంటే కనుక, ఆల్అౌట్ అటాక్ వెళ్ళారంటే ఒక వీక్ లింక్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. సో ఎప్పుడెప్పుడైతే వికెట్ పడుతుందో అప్పుడప్పుడు ఆ వీక్ లింక్ని కొట్టేయడానికి బౌలింగ్ అయ్యారు. సో దట్ ఈస్ హౌ రోహిత్ శర్మ షుడ్ మేనేజ్ హిస్ ట్రూప్స్. పెద్ద పరీక్ష ఇది రోహిత్ శర్మకి, ఎందుకంటే యూ ఆల్వేస్ ఎంజాయ్డ్ గుడ్ టీమ్. ఆ గుడ్ టీమ్తో బ్యూటిఫుల్ రిజల్ట్స్ రాబట్టడానికి తన మేధస్సుని మళ్ళీ ఉపయోగించాడు. ఇప్పుడు అంత సాలిడ్ బ్యాలెన్స్ టీమ్ లేని పక్షంలో ఆ మేధస్సుకి ఇంకొంచెం పని పెట్టాల్సిన అవసరం కనిపించిన ఈ తరుణంలో రోహిత్ శర్మ ఏం చేస్తాడనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. హీ ఈజ్ అ వెరీ స్ట్రీట్ స్మార్ట్ క్రికెటర్ అండ్ అ వెరీ గుడ్ రీడర్ ఆఫ్ ద గేమ్. సో ఇప్పుడు తక్కువ అంచనా వేయడానికి వీళ్ళు ఎదురు వచ్చారని, కానీ రిసోర్సెస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రిసోర్సెస్ని ఎట్లా మ్యాక్సిమం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి రోహిత్ శర్మ హెల్ప్ చేస్తాడని కూడా చూసుకోవాల్సిన అంశం. వెల్ హర్డిల్స్ ఏమైనా మాట్లాడుకోవాలంటే లేమ్, లివింగ్స్టన్ ఇస్ అ బిగ్ హర్డిల్ ముంబై ఇండియన్స్కి. అట్ ద సేమ్ సైడ్ బుమ్రా వీళ్ళకు ఒక హర్డిల్ అవుతుంది, బుమ్రాని క్రాస్ చేసి ఆడడం అనేది ఒక బెల్ట్ ఆఫ్ ఎ సర్ఫేస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఈ ఒక వికెట్ మీద. అన్లెస్ అంటే మీకు కొంచెం స్పాటీ గ్రాస్ లాంటివి అట్లాంటివి కనిపించాయంటే తప్ప ఒక మంచి సర్ఫేస్ చూడొచ్చు. ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బి బ్యాటింగ్ గేమ్. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ బాగా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తే దే హ్యావ్ ఎ ఛాన్స్, లేకపోతే కనుక పంజాబ్ కింగ్స్ మైట్ జస్ట్ గో స్టెప్ ఫార్వర్డ్ అనిపిస్తోంది. బట్ దేర్ బౌలింగ్ ఇస్ షేకీ పంజాబ్ కింగ్స్ది. ఆ షేకీ బౌలింగ్ ముంబై మరి అడ్వాంటేజ్ తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. మరి మీరేమనుకుంటున్నారో